ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్ మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం. 19744 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనా వ్యయంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు మంత్రివర్గం ఆమోదం. మంత్రివర్గ నిర్ణయాలను ఢిల్లీలో మీడియాకు వెల్లడించిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. గ్రామ వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి సమీక్ష. సచివాలయాల వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశం. సచివాలయాల్లో ఖాళీల భర్తీకి జగన్మోహన్ రెడ్డి ఆమోదం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత. పర్యటనను అడ్డుకున్న పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం. పోలీసుల తీరు పట్ల చంద్రబాబు ఆగ్రహం. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 636 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 188 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. ప్రధాని పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ. దేశవ్యాప్తంగా 31 లక్షల మంది విద్యార్థుల రిజిస్ట్రేషన్. విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని అధిగమించేలా సూచనలు చేయనున్న మోదీ. ఇక వార్తల్లోని వివరాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎక్కడైనా అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారుంటే వారిని గుర్తించి వెంటనే పథకాలు అందించాలన్నారు. విద్యా వ్యవస్థలో వచ్చిన సంస్కరణలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక వసతులను ప్రజలకు వివరించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయం మారుతోందని, వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా అందుబాటులోకి వస్తోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు పూర్తి స్థాయిలో ఫలితాలిస్తాయని, ఇంత మార్పు ఎప్పుడూ జరగలేదన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి కార్యకర్తలకు సూచించారు. ఇక్కడో అక్కడో ఇక్కడో కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే కూడా అటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా మిగిలిపోకుండా అర్హులయ్యి ఉండి కూడా మిగిలిపోయి ఉంటే పొరపాటును అటువంటివి కూడా మిగిలిపోకుండా వాటిని కూడా పరిష్కరించి వాళ్ళకు కూడా మంచి జరిగించేట్టుగా చేసి ప్రజలందరి దగ్గరికి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చేయగలిగాము అని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మనకు ఓటు వేయని వాళ్ళు కూడా గతంలో కూడా అటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా వనం పోవాలి. అప్పుడు కనీసం వాళ్ళు ఇంటికి వచ్చి అడిగాడు, మాకు మంచి జరిగిందిలే, వై నాట్ అని కూడా వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందని ఆశిస్తాం. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇళ్లల్లో అని చూస్తే 88% ఇళ్లకు పూర్తిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేర్లతో సహా ఇంటింటికి పోయి లెటర్లు ఇచ్చి ఈ పలాని ఇంట్లో పలాని అక్కకు పలాని చెల్లెమ్మకు ఇంత మంచి జరిగింది ఈ కుటుంబానికి అని చెప్పి అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడా ఎప్పుడు కూడా జరగల. ఈసారి జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుడి దయ వల్ల రాష్ట్రంలో ఎప్పుడు జరగని రాజకీయ మార్పు కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మాండూస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన 28112 మంది రైతులకు 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నట్లు కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ రుణాల కోసం 28.11 కోట్ల రూపాయలు పొగాకు ఉత్పత్తి ధరల సంక్షేమ నిధి నుండి వినియోగించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 10 జిల్లాల్లో 66,000 హెక్టార్ల విస్తీర్ణంలో పొగాకు సాగు చేస్తున్నారని, తుఫాన్ కారణంగా కలిగిన నష్టాన్ని అధిగమించడానికి రుణాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మాంటస్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 53,000 హెక్టార్లలో వర్జీనియా పొగాకు దెబ్బతిందని టొబాకో బోర్డు డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. పొగాకు బోర్డు వ్యవసాయ అధికారులతో మాంటస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు చెప్పారు. పొగాకు రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకర్లకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరినట్లు చెప్పారు. పొగాకు ఒక్కొక్క సందర్భంలో కొత్తగా నారు తెచ్చుకొని వేయాల్సిన అగత్యం ఏర్పడింది. సో రైతు తీవ్రంగా అంటే వేసిన మొక్క మొత్తం తీసేయాల్సిన అగత్యం కూడా ఏర్పడింది కొన్ని చోట్ల. అందుకోసం వీళ్ళకి పొగాకు రైతులు వాళ్ళంతట వాళ్ళే నిర్వహిస్తున్న అంటే పొగాకు బోర్డు సౌజన్యంతో వారంతట వారే నిర్వహిస్తున్న గ్రోవర్ వెల్ఫేర్ ఫండ్ అనే ఒక ఫండ్ ఉంది. దీంట్లో ఏంటంటే ఈ గ్రోవర్ వెల్ఫేర్ ఫండ్ ఈ ముఖ్యంగా ఎప్పుడైతే రైతు గనక ప్రమాదవశాత్తు గాని లేకపోతే ఆకస్మికంగా గాని లేకపోతే సహజ మరణం పొందితే మనకి మామూలుగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాంటి స్కీమ్ ఇది అన్నమాట. దీంట్లో రైతు 500 రూపాయల తోటి రెన్యువల్ చేయించుకుంటాడు, 1,000 రూపాయలతో సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ పొగాకు రైతుల గ్రోవర్ వెల్ఫేర్ ఫండ్ ఈ ఫండ్ నుంచి ఈ ఫండ్లో దాదాపు మాకు ఆంధ్రప్రదేశ్కి గాను 30 కోట్లు ఉన్నది. ఆ 30 కోట్ల ఫండ్ని ఈ రైతులకి కష్టకాలంలో వడ్డీ లేకుండా రుణాన్ని ఇద్దాము అన్న ఆలోచన టొబాకో బోర్డు అఫీషియల్స్కి వచ్చింది. అది గవర్నమెంట్కి మేము పంపించాము ఇమీడియట్ రిలీఫ్గా. ఎందుకంటే బహుశా ఫర్టిలైజర్స్ వేసుకోవాలి, కొత్తగా పంట నాటాల్సి వస్తే నాటాలి, కనీసం 10,000 అయినా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ నుంచి పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ నుంచి ఢిల్లీకి రాయడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రవిప్రకాష్ తెలిపారు. భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడి పందాలకు బరులు తయారు చేసేవారు, కోడి కత్తులు తయారు చేసేవారు, పేకాట నిర్వహించేవారు, పందాలకు స్థలాలు ఇచ్చేవారికి సంబంధించి గత 15 రోజులుగా 1,361 మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టామన్నారు. పందాల పేరుతో జంతు హింస నేరమని ప్రజలు సహకరించాలని రవిప్రకాష్ కోరారు. ఇప్పటి వరకు 1,361 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో ప్యాకెట్ ఆడేవాళ్ళు, కోడి పందాలు ఆడేవాళ్ళు, ఇళ్లలో ప్యాకెట్ ఆడేవాళ్ళు, తర్వాత కోడికత్తులు తయారు చేసేవాళ్ళు, తయారు చేసి అమ్మేవాళ్ళు, బర్రెలు అంటే ఏదైతే ఇస్తారో అది అద్దెకిచ్చేవాళ్ళు, వాళ్ళ ఆ అద్దెకిచ్చేవాళ్ళు 12 మందిని ఇప్పటి వరకు మేము బైండ్ ఓవర్ చేసాం. నెక్స్ట్ వచ్చే కాలంలో వీళ్ళలో మోర్ దాన్ 2 బైండ్ ఓవర్స్ అయ్యి ఉంటే వాళ్ళని ఆర్డీఓ కోర్టులో పెడతాం. ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ కోర్టులో 1,00,000 రూపాయల వరకు ష్యూరిటీ పెట్టించాం. నెక్స్ట్ రెండుసార్లు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఆర్డీఓ కోర్టులో 2 లక్షల వరకు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా లూజ్ ఎండ్స్ లేకుండా మేము వీటిని కంట్రోల్ చేస్తామని చెప్పి భావిస్తాం. విజయవాడ డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో ఈరోజు సెకండరీ ఫ్యామిలీ పెన్షన్, మెగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరణించిన రైల్వే ఉద్యోగుల కుటుంబంలోని అర్హులైన 101 మంది పెన్షనర్లకు పీపీఓలను అందజేస్తున్నట్లు రైల్వే మేనేజర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశామన్నారు. 101 మంది ద్వితీయ కుటుంబ పింఛన్దారులతో అవివాహిత కుమార్తెలు, దివ్యాంగులు, వితంతువు కుమార్తెలు, విడాకులు తీసుకున్న కుమార్తెలు ఉన్నారన్నారు. Some cases were pending on different accounts. Once the railway employee retires, he or she becomes pensioner. Then after the death of the employee, the spouse or the widow is entitled for family pension. Both mother and father are not alive. Then certain cases, secondary family pension is allowed. Like dependent daughter, unmarried daughter, divorced daughter, విడోడ్ డాటర్, దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. విజయవాడ డివిజన్లో చాలా చక్కటి పని జరిగింది. మరి ఈరోజు దాదాపు 100 పీపీఓలు ఇవ్వడం జరుగుతుంది. మరి దీని వెనుక పర్సన్ బ్రాంచ్ మరియు అకౌంట్స్ యొక్క కృషి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఒక ఒక కేసు చేయాలంటే చాలా రూల్స్ చూడాలి,
చాలా డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి. అదంతా చేసి ఈరోజు మరి 100 మందికి ఈ విధంగా లబ్ధి చేకూరేలాగా చేయటం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ టాస్క్. మరి ఈరోజు నేను కూడా డిఆర్ఎం గారితో కలిసి మరి ఈ ఫంక్షన్లో ఉండటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్ ఏంటట సంగతి? బిల్లట సంగతి. ఏది నీ కాడి పిన్ని? ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. రేషన్ కార్డుదారులందరికీ ప్రతి నెల 2 విడతలు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని కర్నూలు జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ షర్మిల పేర్కొన్నారు. దూరదర్శన్తో ఆమె మాట్లాడుతూ మొదటి వారంలో మొబైల్ వాహనం ద్వారా ఇంటింటికి వెళ్లి రేషన్ ఇస్తున్నామని, 2 విడతలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా లబ్దిదారులకు ఉచితంగా డీలర్ల ద్వారా బియ్యం ఇస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా ఈ పథకం కొనసాగుతోందన్నారు. రేషన్ బియ్యంలో ఫ్లోరిఫైడ్ రైస్ ఇస్తున్నామని, దీనిలో ఐరన్, బి12 మినరల్స్ ఉండడం వల్ల గర్భిణీలు, చిన్నపిల్లలకు పోషక విలువలు అందుతాయన్నారు. పక్కకి ప్లేట్లో పెట్టి రైస్ని మనం మామూలుగా కడుగుతున్నట్టే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి తర్వాత మనం వండేటప్పుడు ఏవైతే పక్కకి తీసి పెట్టామో కెర్నల్స్ వాటిని వేసి కొంచెం వాటర్ టైట్గా ఉండాలండి. ఎందుకంటే అది రైస్ కాకుండా వేరేది ఉంది కాబట్టి అది కలిసినప్పుడు కొంచెం జిగురుగా అవుతుంది. కాబట్టి ఎక్కువ వాటర్ వేయకుండా లిమిటెడ్గా వేస్తే సెట్ అవుతుంది. ఒకరోజు కొంచెం తేడా ఉన్నప్పుడు నెక్స్ట్ డేకి ఎంత వాటర్ వేయాలని అర్థమైపోతుందండి. అంతే తప్ప ఇందులో వేరే ఎటువంటి అపోహల్ని ప్రజలు నమ్మి భయపడాల్సిన అవసరం లేదు. ఏదున్నా సరే దీని మీద డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరు తెలిసి తెలియకుండా చెప్పేదాన్ని నమ్మి ఎవరు దాన్ని ఇబ్బంది పడద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యం కోసమే అన్ని రకాల చర్యలు అన్నీ తీసుకొనే ఇస్తుందండి. ఈ 1 కేజీకి గవర్నమెంట్ 40.50 రూపాయలు ఖర్చు చేస్తోందండి. దీన్ని మనము 1 రూపాయికే ప్రజలకు అందిస్తున్నాము. కాబట్టి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఎటువంటి పుకార్లు అపోహలకి లోను కాకుండా ఉండాలని నేను కార్పొరేషన్ తరపున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున నేను కోరుకుంటున్నానండి. అలాగే కందిపప్పు, షుగర్ కూడా అండి. కందిపప్పు 1 కేజీ ఇస్తాం, షుగర్ 1/2 కేజీ ఇస్తాము. క్వాలిటీ ఇష్యూస్ కూడా ఎక్కడా ఉండవు. ఏదైనా పొరపాటుగా ఎక్కడైనా సరే కొంచెం క్వాలిటీ ప్రాబ్లం అనిపిస్తే 99% ఉండదండి. ఏదన్నా 1% అనిపించినా కూడా దాన్ని ఆ సంబంధిత చౌకధర దుకాణాల్లో దాన్ని వాపస్ చేసి మళ్ళీ మంచి స్టాకు తీసుకోవచ్చండి. ఈ విధంగా కూడా మేము క్షేత్రస్థాయి వరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓటరు నమోదు ప్రక్రియలో పొరపాట్లు సరిదిద్దుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఓటరు నమోదు పరిశీలకులు ఏ బాబు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్తో కలిసి ఓటరు నమోదు అధికారులు సహాయ ఓటరు నమోదు అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఏ బాబు మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియలో పొరపాట్లు సరిచేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లట్టాకర్ మాట్లాడుతూ జిల్లాలో స్విప్ కార్యక్రమంలో 18 నుండి 19 సంవత్సరాలలోపు 16,000 మందిని ఓటర్లుగా చేర్చినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు డిఆర్డిఏపిడి విద్యాసాగర్ వెల్లడించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన లూయిస్ బ్రెయిలీ 214వ జయంతి వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన విభిన్న ప్రతిభావంతులకు సుమారు 30,000 రూపాయల పెన్షన్లతో పాటు ట్రైసైకిల్ ఇస్తున్నట్లు వివరించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ లబ్ధిదారులకు పెన్షన్ను అందించారు. నాయకులు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అధికారంలోనికి వచ్చాక మర్చిపోతారనే అపోహ ప్రజల్లో ఉందని, అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చారన్నారు. చంద్రపురం పట్టణం సంబంధించిన 14,957 పక్షులు అంటే సుమారుగా 15,000 పక్షులు మంజూరు. 2,750 రూపాయల నుంచి 3,000-10,000 వరకు వికలాంగులు లేదా కిడ్నీ పేషెంట్స్, అలాగే పెన్షన్ పెంపుదారులు. ఒక నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఆవిష్కరించారు. రాజకీయ నాయకుల పట్ల
రాజకీయ వ్యవస్థ పట్ల చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు నమ్మకం సడలిపోయింది. రాజకీయ నాయకులు అంటే నిజం చెప్పరని, చెప్పింది చేయరని, ఎన్నికల ముందు ఏదో చెప్తారని, చెప్పిన దాన్ని అమలు చేయరని ఒక అపనమ్మకం ఉండేది. కానీ రెండు పేజీల మేనిఫెస్టోలో 98.9% అంటే 99% హామీలను అమలు చేసి రాజకీయాలంటే నిజమే, రాజకీయాలంటే ఒక నమ్మకం, మాకు చెప్పిన పనులు చేసే నాయకులు దొరికారు అనేటువంటి ఆనందంలో ఇవాళ ప్రజలు ఉన్నారు. అదే ఈ నియోజకవర్గంలో సుమారుగా 5,000 మంది, అంటే 15,000 ఉంటే 5,000 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి, మేము చెప్పాం స్వచ్ఛందంగా తరలివచ్చి జగనన్న వర్తిల్లు అనేటువంటి దేవునిచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల్లో మెరుగైన సేవలు అందాలన్నారు. ప్రభుత్వంలో సమర్థవంతమైన ఉద్యోగులు ఉన్నారని, వారి సేవలు ప్రజలకు అందాలని తెలిపారు. ప్రతి ఉద్యోగ ప్రభుత్వ విభాగంలోనూ స్పెషల్ రికగ్నైజేషన్తో కూడిన హాజరును అమలు చేయాలన్నారు. ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే అమలు చేస్తే కింది స్థాయిలో కూడా అందరూ అమలు చేస్తారన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టామని, మళ్లీ ఎలాంటి లోపం లేకుండా వీటిని నియామక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. అన్ని గ్రామ సచివాలయాలను వైడ్ ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. అంగన్వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోనికి తీసుకురావాలన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన నిమిత్తం శాంతిపురం మండలం కర్ణాటక సరిహద్దుల్లో పెద్దూరు వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. సభలు సమావేశాలకు అనుమతులు లేవని పొంగన్నూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు నోటీసులు అందజేయడానికి రాగా వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. తన షెడ్యూల్ను ఖచ్చితంగా అమలు చేస్తానని పోలీసులకు వెల్లడించారు. దీంతో పోలీసులు ప్రతిపక్ష నేతకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాను సభకు అనుమతులు తీసుకున్నానని, అయితే రాష్ట్ర ప్రభుత్వం సభల నిర్వహణకు సంబంధించి కొత్త జీవో జారీ చేసిందని తెలిపారు. సభల నిర్వహణకు ప్రతిపక్షానికి ఒక రకంగా, ప్రభుత్వానికి ఒక రకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. అదే సమయంలో రెండో తారీఖున ఈ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చి జీవో నెంబర్ 1 ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే మేము ఎక్కడా రోడ్ షోలు పెట్టకూడదని, నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, ప్రధాన మున్సిపల్ రోడ్స్ కానీ ఎక్కడా మీటింగ్లు పెట్టకూడదని, అదే సమయంలో పర్మిషన్లు తీసుకోవాలి, పోలీసుల దయాదాక్షిణ్యాలతో ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలతో మీటింగ్లు పెట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. అదే ముఖ్యమంత్రి నిన్న మీటింగ్లు పెట్టాడు. మీటింగ్లు పెట్టినప్పుడు కాలేజీలు, స్కూల్స్ అన్ని హాలిడే, మొత్తం ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు అన్ని తీసుకొని బలవంతంగా ఎవరైనా డాక్రా మహిళలు రాకపోతే వాళ్ళకు పెన్షన్ కట్టు, రేషన్ కట్టు, లేకపోతే వాళ్ళకు నానా బాధలు పెట్టే పరిస్థితి వచ్చింది. మార్చి 3-4 తేదీల్లో విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ను నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారన్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు సంబంధించి వెబ్సైట్ను కూడా ఆవిష్కరించినట్లు చెప్పారు. మార్చి 3-4 తారీఖులు విశాఖపట్నం వేదికగా ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని నిర్వహించాలి. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి కొన్ని దేశాలు, ఇప్పటికే ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెక్టర్స్ ఏవైతే మన రిసోర్సెస్ మీద బేస్ అయ్యి ఇక్కడ ఇండస్ట్రీస్ నడపాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వారు, వీటన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని మార్చి 3-4
విశాఖపట్నం వేదిక చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దానికి సంబంధించి గతంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్కి సంబంధించినటువంటి లోగోను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంచ్ చేశాం. ఆ రోజు కూడా మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని చేశాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కొన్ని కమిటీస్ ఫామ్ చేయమని చెప్పి, ముఖ్యంగా ఎక్కడ నిర్వహించాలనేటువంటి దాని మీద విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దీన్ని నిర్వహిస్తే పెద్ద ఎత్తున అందరికీ నగరం మధ్యలో జరుగుతుంది, అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది, అందరికీ రీచ్ కూడా ఈజీగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ని ఎంపిక చేయడం, అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ క్రాఫ్ట్ మేళా 2023 హస్తకళలు చేనేత మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు విక్రయం జనవరి 3 నుండి 12వ తేదీ వరకు మేరిస్టెల్లా ఇండోర్ స్టేడియం పంటకాలవ రోడ్ పటమట విజయవాడ. ఈ సమాచారం మీకు అందించిన వారు నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఆంధ్రప్రదేశ్. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ గ్రీన్ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. 19744 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనా వ్యయంతో ఈ మిషన్ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా దేశంలో అదనంగా 125 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యం పెరుగుతుందన్నారు. 800,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 600,000 పైచిలకు ఉద్యోగాలు కల్పించే అవకాశముందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో 2614 కోట్ల రూపాయలతో 382 మెగావాట్ల సున్నీ డ్యామ్ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. 2539 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అభివృద్ధి పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దూరదర్శన్, ఆకాశవాణిల్లో మౌలిక సదుపాయాలు, సేవల అభివృద్ధి, ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నేషనల్ హైడ్రోజన్ మిషన్ కి ఘోషణ కీ థీ ఔర్ ఇసీ కో హీ ఆజ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కో కేంద్రీయ మంత్రి మండల్ నే మంజూరీ దీ హై. ఇండియా విల్ బి ద గ్లోబల్ హబ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఔర్ హమ్ యే కహ సక్తే హై కి క్లైమేట్ చేంజ్ సే నిపటనే కే లియే గ్రీన్ హైడ్రోజన్ ఏక్ బహుత్ మహత్వపూర్ణ భూమికా నిభాయేగా. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ ये इस बाइंड स्कीम के लिए 2021-22 से 2026 तक के लिए 2,539 करोड़ रुपये की मंजूरी दी गई है. 2,539.61 करोड़ रुपीज़ की मंजूरी मिली है. इसके अंतर्गत दूरदर्शन ऑल इंडिया रेडियो के स्टूडियोज बनाने का काम किया जाएगा. ब्रॉडकास्टिंग इक्विपमेंट को मॉडर्नाइजेशन और डिजिटाइजेशन करने की दिशा में काम किया जाएगा. अच्छे प्रोग्राम बने, कंटेंट अच्छा बने, उस दिशा में काम करने के लिए पैसा मिला है. और स्टैंडर्ड डेफिनेशन जो ब्रॉडकास्टिंग में हम अभी कर रहे थे उसको हाई डेफिनेशन की ओर ले जाने का काम किया जाएगा. HD UHD इस तरह का उस सब में प्रावधान होंगे. पुराने ट्रांसमीटर्स जहाँ पर रिप्लेसमेंट करने की आवश्यकता है उसको ट्रांसमीटर्स को बदलने का काम किया जाएगा. नए FM ट्रांसमीटर्स लगाए जाएंगे जो 66% आज के समय FM के माध्यम से कवरेज है वो बढ़कर 80% से ज़्यादा हो जाएगी देश भर में. ये भी इसमें से काम मिलेगा. LW एरियाज हैं, एस्पिरेशनल डिस्ट्रिक्ट हैं, बॉर्डर एरियाज हैं. सबसे बड़ा काम इन क्षेत्रों में FM के ट्रांसमिशन को अपग्रेडेशन या नए लगाने का काम किया जाएगा. 382 मेगावाट के सुन्नी डैम हाइड्रो इलेक्ट्रिक पावर प्रोजेक्ट जो हिमाचल प्रदेश के लिए मंजूर किया गया है. सुन्नी डैम हाइड्रो इलेक्ट्रिक प्रोजेक्ट 2614 करोड़ रुपये की अनुमान लागत जिसके ऊपर आएगी उसको मंजूरी मिली है. ये सतलुज नदी पर बनेगा, जिला शिमला और मंडी ये दो जिलों में स्थापित होगा. इसकी क्षमता जो है 382 मेगावाट की है और इस प्रोजेक्ट का निर्माण जो है वो SJVNL सतलुज जल विद्युत निगम लिमिटेड करेगा और इसको 5 वर्ष 3 महीनों में पूरा कर लिया जाएगा. రాజస్థాన్లోని పాలీలో 18వ జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ జంబోరీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. జంబోరీలో
37,000 మందికి పైగా స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటున్నారు. భారత్తో పాటు నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, సౌదీతో సహా అనేక దేశాల నుంచి కూడా పాల్గొంటున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు జరిగే ఈ జంబోరీలో వివిధ కార్యక్రమాల ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి వారి రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రదర్శిస్తారు. 66 సంవత్సరాల తర్వాత రాజస్థాన్ జంబోరీని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ను ప్రశంసించారు. కోవిడ్ సమయంలో వారి సేవలను కొనియాడారు. దేశ నిర్మాణంలో, పర్యావరణ పరిరక్షణలో, సేవా రంగంలో స్కౌట్స్ పాత్ర అవసరమని పేర్కొన్నారు. ప్రపంచం శరవేగంగా మారుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. आपके आदर्श वाक्य बी प्रिपेयर्ड के प्रति आपकी दृढ़ प्रतिबद्धता का प्रमाण है. युवाओं के इस सम्मेलन में ये वाक्य नए साल में एक नया जोश और ऊर्जा भरने का काम करेगा. मैं आपको इस नए साल की बधाई देती हूँ और इस कार्यक्रम के आयोजन के लिए भारत स्काउट और गाइड की पूरी टीम को सराहना करती हूँ. स्काउट और गाइड जो भी काम करते हैं पूरे दिल से करते हैं, इसीलिए स्काउट और गाइड जब हाथ मिलाते हैं तो बायां हाथ बढ़ाते हैं. इसके पीछे गहरी सोच है कि हर इंसान का दिल बाएं तरफ होती है. విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 27వ తేదీ శుక్రవారం జరగనుంది. దేశవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఢిల్లీలోని తలకతోరా స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 31 లక్షల మంది విద్యార్థులు, 5 లక్షల మంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు 2x పెరిగాయని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 150 దేశాల నుంచి విద్యార్థులు, 51 దేశాల నుంచి ఉపాధ్యాయులు, 50 దేశాల నుంచి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో వారి వారి పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అడిగే సందేహాలను ప్రధాని నివృత్తి చేస్తారు. దేశ ప్రజలకు విదేశాల తరహాలో నదీ విహారయాత్ర అనుభవం లభించనుంది. గంగా విలాస్ రివర్ క్రూయిజ్ జర్నీ ఈ నెల 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. 3,200 కిలోమీటర్ల ప్రయాణం, 52 రోజుల పాటు వారణాసి నుండి అస్సాంలోని దిబ్రూగర్కు ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. భారత్, బంగ్లాదేశ్లోని 27 నదీ వ్యవస్థల గుండా గంగా విలాస్ వెళుతుంది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా 50కి పైగా ముఖ్యమైన ప్రదేశాలలో ఆగుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు క్రూయిజ్లో అందుబాటులోకి ఉండనున్నాయి. గంగా విలాస్ క్రూజ్ వారణాసి నుండి బయలుదేరి పాట్నా చేరుకుంటుంది. పాట్నా నుంచి 20వ తేదీన కోల్కతా చేరుకుంటుంది. మరుసటి రోజు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనికి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి కోల్కతాకు, అనంతరం దిబ్రూగర్కు చేరుకుంటుంది. ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. రాబోయే 4-5 రోజుల్లో దేశంలోని వాయువ్య భాగంలో దట్టమైన పొగమంచు, చలి పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య భారత్, మధ్యప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, తేమ కారణంగా దట్టమైన పొగమంచు కూడా ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రాబోయే 4-5 రోజుల్లో చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో 2 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోనికి జారుకున్నాయి. తర్వాత ఏ దశలోనూ కొనుగోళ్లు అండ లభించకపోవడంతో ఇంట్రాడే కనిష్టాలకు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు సూచీలను కవలపెట్టాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో ఉదయం 61,294 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 636 పాయింట్ల నష్టంతో 60,657 దగ్గర స్థిరపడింది. ఇక 18,230 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 189 పాయింట్లు కోల్పోయి 18,042 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 82.78 రూపాయల వద్ద నిలిచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 97వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800 11700 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోపు పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. అలాగే www.myzov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెను వెంటనే దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం. కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.